హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు గ్రూప్ ఫ్యాట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళైతే చాలా ఆందోళనకైతే గురవుతున్నారు ఎందుకంటే మనకైతే జీతాలు గవర్నమెంట్ ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సమానంగా ఇస్తామన్నారు కాకపోతే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు సమానంగా మనకు వేతనాలు అయితే ఇస్తున్నారు ఏంటి ఇది అని చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు దానికోసం అయితే ఈరోజు ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది సో మనకు ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇది సో గోపాల్ గోపాలకృష్ణ ద్వివేది గారు ఏమంటున్నారంటే వారంలో పరిష్కరిస్తామంటున్నారు వారంలో వారంలో పరిష్కరించి మీ యొక్క జీతాలను గౌరవ వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇస్తామంటున్నారు ఆ పూర్తి వివరాలు అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో లేదా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సిమల్ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తాయని నేను ప్రతిరోజు ఇస్తూనే ఉంటాను ఇంకా జనవరిలో చాలా ఇన్ఫర్మేషన్స్ అని ఉంటాయి సో ఇక్కడ హెడ్లైన్ చూసుకుంటే గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలపై ప్రతిష్టంభన అనే హెడ్లైన్స్తో మనకు న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మూడు వందల ఒకటి మూడు వందల రెండు ఖాతాల్లో బిల్లులు పెట్టాలన్న ఆదేశాలతో గందరగోళం అయితే నెలకొల్లింది గ్రామ సచివాలయం ఉద్యోగుల వేతనాలపై ప్రతిష్టంబన ఏర్పడింది ఒప్పంద ఉద్యోగులు ప్రైవేట్ ఏజెన్సీల ఆధ్వర్యంలో పొరుగు సేవలు అందిస్తున్న ఉద్యోగులకు చెల్లించే మూడు వందల ఒకటి మూడు వందల రెండు ఖాతాల్లో బిల్లులు పెట్టాలన్న పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అత్యధిక జిల్లాలో బిల్లులు పెట్టకుండా అధికారులు తదుపరి ఆదేశాల కోసం సిబ్బంది అయితే నిర్వ నిరీక్షిస్తున్నారు అక్టోబర్ రెండు నుంచి రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది వార్డు సచ సచివాలయకి నియమితులైన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా సున్నా ఒకటి సున్నా ఖాతాలు వేతనాలను చెల్లి చెల్లించేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ లోగడే ఆదేశాలు జారీ చేసింది సో ఎవరైతే ఉన్నారు సార్ ఉన్నారో సున్నా ఒకటి సున్నా నుండి వేతనాలు వస్తాయి అని అనుకున్నాము కాకపోతే అది రాలేదని చాలామంది అభ్యర్థులు అయితే అంటున్నారు ఈ మేరకు అక్టోబర్ నవంబర్ వేతనాల కోసం బిల్లులు పెడుతున్నారు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల వేతనాలకు సంబంధించి మూడు వందల ఒకటి మూడు వందల రెండు ఖాతాల్లో బిల్లులు పెట్టడానికి సిబ్బంది వెనకడుగు వేస్తున్నారు ఈ విధానం ఒకసారి అమల్లోకి వస్తే మళ్ళీ వెనక్కి రావడం కష్టమని వారు భావిస్తున్నారు తదుపరి ఆదేశాలు ఇవ్వాలని గ్రామ సచివాలయ ఉద్యోగులు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను కోరుతున్నారు వేతనాలు చెల్లింపులో వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు విధానం తము తమకొకట అని వారు ప్రశ్నిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సమస్యలన్నీ సో ఏవైతే ఈ సమస్యలన్నీ పరిష్కరించి వారంలో మీకైతే రిజల్ట్ చెప్తా ఉంటున్నారు ఏమంటే గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తలెత్తిన సమస్యలను వారంలో పరిష్కరిస్తామని పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి వృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అయిన గోపాలకృష్ణ ద్వివేది గారు సోమవారం ట్వీట్ చేశారు సో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు నిరుత్సాహపడకండి మీకు గో ప్రభుత్వ ఉద్యోగాలతో గౌరవ వేతనాలను సమానంగా ఇస్తామని వారంలో పరిష్కరించి వాటిని క్లియర్ చేస్తామని గోపాలకృష్ణ ద్విదేవి గారు అంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వార్డు సచివాలయం నుంచి ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఫ్రెండ్స్ సో దీని గురించి ఎవరు నిరుత్సాహపడకండి ఖచ్చితంగా వీళ్ళు గౌరవ వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇస్తారు ఏదో టెక్నికల్ ఎర్రర్ అయి ఉండి వాళ్ళు ఇచ్చి ఉంటారు సో చాలామంది అయితే మేము మేము అవుట్ సోర్సింగ్గా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు అనే కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది సో అంతా క్లియర్ అవుతుంది వన్ వీక్లో సో ఎవరు భయపడకండి ఫ్రెండ్ ఇది ఫ్రెండ్ నేను చెప్పాలనుకున్నా ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మార్నింగ్ అయితే గ్రామ వార్డు సచివాలయం వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్ ఇది ఫ్రెండ్ Thank you friends. Please subscribe, like and share.